मुख्यमंत्री जगन मोहन रेड्डी करोना योक्क तीव्रतनु मुंदुगाने गुर्तिंची प्रजलंदर्नी संयुक्त परिचारनी विजयनगरम जिल्ला बोब्बिली एम्मेल्ये संबंगी वेंकटचिन अप्पलनायुडु अन्नारु। इतर राष्ट्राल नुंची मन राष्ट्रालकु राकपोकलु निषेधिंचडं मनकु बागा कलिसि वच्चिंदनी अंदुवलने व्याधि तीव्रतनु तग्गिंचगलिगामनि पेर्कोन्नारु। కరోనా నియంత్రణ పాటించి దాదాపు నెల కాలం దాటింది। ఈ దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఈ కరోనా తాలూకు తీవ్రతను గుర్తించి ప్రజలందరిని కూడా సమయత్తుపరిచి దీనికి ప్రధానంగా మనం ఎవరి గ్రామంలో వాళ్ళు ఉండడం ఎవరి పట్టణంలో వాళ్ళు ఉండడం ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకి గాని ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి గాని రాకపోకలు లేకుండా నియంత్రించడం అనేది మన రాష్ట్రానికి ముఖ్యంగా చాలా ఉపయోగపడింది। ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఆదులుగా ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ అటు ఆ పక్క చూస్తే కర్ణాటక రాష్ట్రం కానీ ఆ పక్కన చూస్తే తెలంగాణ రాష్ట్రం కానీ ఇంకా మీదకి వెళ్తే చెన్నై కానీ ఇవన్నీ కూడా మన పొరుగు రాష్ట్రాలు దాదాపు నాలుగు ఉన్నాయి। వాటన్నిటిలో మన కంటే ఎక్కువ స్థాయిలోనే కరోనా ఉంది కాబట్టి మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మరి ప్రభుత్వానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం గాని రాష్ట్ర యంత్రాంగం గాని అలాగే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యంత్రాంగం అందరూ అన్నిటికంటే కూడా మరి నూతనంగా నిర్మించినటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ ప్రాణాలు తెగించి కరోనా నియంత్రణ కోసం చాలా కష్టపడుతున్నారు। పారిశుద్ధ కార్యక్రమాలు కానీ వీళ్ళందరూ కాబట్టి మనం మరి ఒకదానికోటి పోల్చుకుంటే ఈ రాష్ట్రంలో పోల్చుకుంటే మన జిల్లా పక్కన శ్రీకాకుళం జిల్లా మెరుగైనటువంటి పరిస్థితి ఉంది। అయితే ఇక రాబోయే ఈ కొంత మిగతా కాలం ఇంకా గడ్డు కాలం కదలు ఏంటంటే ఈ అయిపోయింది అన్నట్టుగా ఫీలింగ్లో ఉన్నారు। దీన్ని కొంత నియంత్రణ అనేది కొంత ఎత్తివేస్తే బాగుండేటటువంటి ఆలోచనకు వచ్చారు। ఈ కాలం రాబోయే 15 రోజులు ఇంకా అందరం కూడా కట్టుబాట్లు పాటించి నియంత్రణ ప్రభుత్వం చెప్పే కంటే కూడా మనంక మనంగా నియంత్రణ ఏర్పాటు చేసుకుని మరి ఈ ప్రభుత్వం చెప్పినటువంటి డిస్టెన్స్ పాటించడం కానీ మోకుమ్మడిగా జనం ఒక దగ్గర నుండి ఒక దగ్గరకు వెళ్ళడం కానీ ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది। కాబట్టి ఇది మనందరి కోసమే మన ప్రాణాలు కాపాడడం కోసం చేసిన ప్రయత్నం కాబట్టి అందరూ సహకరిస్తున్నారు। ఇప్పటి వరకు ప్రజలు కూడా బాగానే సహకరిస్తున్నారు, అధికారులు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు। ఇది ఉన్న కాలం కూడా ఎవరు కాదు ప్రజలందరూ కూడా నియంత్రించుకొని సహకరించాలని మీ ద్వారా ప్రజానికి ఆవరణ ముఖ్యంగా బొబ్బులు నియంత్రించిన ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను।